ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 10 అండ్ వర్స్ 19 చదవండి త్వరగా నవ్వులాటలు పుట్టించుటకై 10వ అధ్యాయం 19వ వచనం ఆ నవ్వులాటలు పుట్టించుటకై నవ్వులాటలు పుట్టించుటకై వారు విందు చేయదురు అబ్బా కొంతమంది విందులు ఎందుకు చేస్తున్నారట ఈ రోజుల్లో పార్టీలు ఏ ఆటలటివి నవ్వులాటలో ఒకళ్ళ మీద ఒకళ్ళు జోకులు వేసుకోవడం ఒకళ్ళ మీద ఒకళ్ళు తప్పుగా మాట్లాడుకోవడం నిందించి మాట్లాడడం హ్యూమిలియేట్ చేయడం అలాంటి నవ్వులాటలు పెట్టుకుని కొంతమంది ఏం చేస్తారట ఆనందిస్తూ ఉంటారట ఎవరి మీదనో ఒకళ్ళ మీద మాట్లాడుకోవాలంటే ఎంత ఆనందం వచ్చేస్తుందో మరి గురువింద గింజకి కింద నలుపు ఉన్నట్టు నీకు ఉంది కదా నలుపు మరి దాని గురించి ఏమంటావు ఎవరి గురించి అయినా ఒక చెడు మాట వింటే ఎంత ఆనందమో కొంతమందికి నవ్వులాటలు పుట్టించేయడానికి వాళ్ళు అలాగంట వీళ్ళు ఎలాగంట అని వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకుంటావు నువ్వు అసలు నీ జీవితంలో నలుపు ఏంటి ఎప్పుడైనా ఆలోచన చేసావా నవ్వులాటలు పుట్టించడానికే కొంతమంది విందులు చేస్తారట ఆ తర్వాత ఏమన్నాడు చదవండి ద్రాక్షారస పానము వారి ప్రాణములకు సంతోషకరము వారి ప్రాణానికి ఏంటంటే సంతోషం ద్రాక్షారస పానం అంటే నాలుగు ద్రాక్ష పళ్ళు మార్కెట్లో తీసుకుని కొంచెం షుగర్ కలుపుకొని తాగే ఆ ద్రాక్షారసం కాదు ఇది మద్యము ఆల్కహాల్ లేకపోతే ద్రాక్షారసాన్ని పులియబెట్టి త్రాగేది ఒక మత్తు కోసం మత్తు పదార్థాలకు బానిసలైన వాళ్ళు కొంతమంది ద్రాక్షారస పానము వారికి ఏంటంటే సంతోషకరము ఆ సందర్భంలో వాళ్ళు ఏమనుకుంటారట వారి ద్రవ్యము వారికి ఏమొస్తుంది అక్కరకు వస్తుంది అని అనుకుంటారట వాళ్ళు వారి ద్రవ్యము వారికి అక్కరికి వస్తుందనే నమ్మకంతో ద్రాక్షారసాన్ని సేవిస్తూ ఉంటారు చూడండి కొంతమంది త్రాగుబోతులు ఉంటారు ఉదయం నుండి సాయంకాలం త్రాగడమే ఏంటో ఆరోగ్యం పాడైపోతుంటే పాడైపోతే బోళ్ళు అంత డబ్బు ఉందా నాకు హాస్పిటల్లో బాగు చేసుకుంటాను నా డబ్బు నన్ను కాపాడద్ది నా డబ్బు నన్ను రక్షిస్తుందనే ఒక రాంగ్ ఒపీనియన్ చాలా మందులు ఉంటాయి జాగ్రత్త సుమ సమయం వస్తే నీకున్న కోట్లు నిన్ను కాపాడలేవు నీకున్న కోట్లు నిన్ను రక్షించలేవు నువ్వు అనుకున్నావు చాలా కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నాయి మంచి డాక్టర్లు మాకు తెలిసిన ఉన్నారు మా పిల్లలే ముగ్గురు డాక్టర్లు అండి నాకు ఏదైనా రాగానే మొత్తం వాళ్ళు అద్భుతంగా చేసేస్తారని ఏం చేస్తారు సమాధి చేస్తారు ఆ తర్వాత అంతకుమించి ఏం చేయలేరు కొన్నిసార్లు నీకు అర్థం కావట్లే ద్రాక్షారసపానం ఒకళ్ళు ఎవరైనా ఈ మాటలు వింటున్నవారు కానీ లేదా ఈ రోజున దేవుని మందిరంలో కూర్చున్న వారు కానీ అది ఏ రకమైన పానమైనా సరే బీరు నుండి మొదలు పెట్టావు ఇప్పుడు పేపాల బ్రాంది దాకా వచ్చేసావు జాగ్రత్త సుమ నరకానికి పోకముందు ఆపేశాయి అది సరదాగా తాగినా అందరితో కలిపి తాగినా రహస్యంగా తాగినా బహిరంగంగా తాగినా త్రాగుడు పొరపాటు అది పాపమే త్రాగుబోతులు దేవుని రాజ్యానికి వారసులు కారని దానికి పెద్ద డిబేట్లు ఎందుకండి మరలా ఈ రోజుల్లో పెద్ద పెద్ద డిబేట్లు త్రాగొచ్చా త్రాగకూడదా త్రాగితే ఏమవుద్దట త్రాగితే పాపం చేసేసామా తాగితే నరకని ఎందుకని డిబేట్లు నీకు అది నీ ఆరోగ్యానికి పనిచేయట్లేదు నీ ఆరోగ్యం పోతుంది నీ లివర్ పోతుంది నీ డబ్బు పోతుంది ఇలాంటివన్నీ జరుగుతున్నాడు వద్దు అని దేవుని వాక్యం చెబుతున్నా మరలే దానికి డిబేట్లు అవసరమా దానికి మరలా క్వశ్చన్ అండ్ ఆన్సర్లు అవసరమా బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని వాక్యాన్ని అంగీకరించే వ్యక్తి అయితే నీ దేహాన్ని పవిత్రంగా కాపాడుకోవాలి నీ దేహము చెరుపు దాన్ని నువ్వేం చేయాలి తొలగించే అన్నాడు నీ దేహాన్ని చెరుపుతుంది లేదంటే నువ్వు తీసుకుంటున్న ఒక ఆహార పదార్థము నీ ఆరోగ్యాన్ని పాడు చేస్తుందని తెలుసుకుంటే నువ్వు దాన్ని కట్ చేయాలన్నాడు దేవుని వాక్యంలో ప్రభు లేక నుంచి అవుతుంది కొంతమంది ద్రాక్షరసపాన సంతోషం ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే దేవుడు లేకపోతే దేవుణ్ణి మన హృదయంలో ఉంచకపోతే పరిశుద్ధాత్మతో మనం సహవాసం చేయకపోతే మనం సంతోషించే విధానాలు ఇలాగే ఉంటాయి ద్రాక్షారసాల్లో సంతోషించడం నవ్వులాటలు పెట్టుకుని సంతోషించడం ఒకనాటి సుఖాన్ని సంతోషంగా ఎంచడం ఇంకా చాలా ఉన్నాయండి అబద్ధం ఆడడం సంతోషం ఉన్నాడు దౌర్జన్యం చేయడం సంతోషం ఉన్నాడు కీడు చేస్తాను పరిగెడతారట కొంతమంది పాదాలు అది వారికి సంతోషం ఉన్నాడు ఇలాంటివన్నీ ఉండడానికి కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మతో ఏం చేయట్లేదు సహవాసం చేయట్లేదు ఆత్మఫలం నీలో లేదు శరీర కార్యములు మాత్రమే నీలో ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి కానీ దేవుని ఆత్మతో సహవాసం చేయడం ద్వారా ఆత్మ దేవునితో మనం నింపబడినప్పుడు ఇలాంటి విషయాల్లో మనం ఆనందించు దైవజనులు డాక్టర్ జాన్ వెస్లీ గారు అందిస్తున్న వర్తమానాలు చేస్తున్న ప్రార్థనలు మీకు దీవెనకరంగా ఉంటే ఆధారాలతో కూడిన దేవుని సువార్త ఇంకనూ ప్రపంచ దేశాల్లో అందించబడాలని మీరు కోరుతున్నట్లయితే ఈ పరిచర్య ద్వారా చేయబడుతున్న సాంఘిక కార్యక్రమాలు నిర్వహించబడుతున్న చిల్డ్రన్ హోమ్ను సపోర్ట్ చేయాలనుకుంటే 9000 333 777 అనే నెంబరుకు గూగుల్ పే ఫోన్పే ద్వారా మీ కానుకలను ప్రోత్సాహాన్ని పంపించండి లేదా క్రింద ఉన్న డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచబడిన అకౌంట్ నంబరుకు మీ కానుకలు పంపించండి మీరు పంపే ప్రతి కానుక దేవుని పవిత్ర సేవలో వినియోగించబడుతుంది దేవుని రాజ్య విస్తరణలో పాలిభాగస్థులవ్వండి